హలో ఎవ్రీవన్, ఈరోజు ఓపెన్ 10th ఇంగ్లీష్ మోడల్ పేపర్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకి పార్ట్ ఏ అండ్ పార్ట్ బి కదా. టోటల్ పార్ట్ ఏ మనకి 50 మార్క్స్ ఉంది, పార్ట్ బి 50 మార్క్స్కి ఉంది. ఏ బిట్స్ అయితే ఈజీగా నేర్చుకోగలుగుతారు అనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ సెక్షన్లో మనకి 10 క్వశ్చన్స్ ఇచ్చారు, ఒక్కొక్క దానికి 1 మార్క్, 10 క్వశ్చన్స్ కూడా రాయాలన్నమాట. ఇవన్నీ చూసినట్లయితే ఈ ఆన్సర్స్ మీరు నేర్చుకోగలరు అనుకుంటే నేర్చుకోవచ్చు, లేదు లెసన్స్ అన్నీ చదవాలి వీటి కోసం, ఈ 10 మార్క్స్ కోసం అనుకుంటే ఈ 10 మార్క్స్ని లీవ్ చేసేయచ్చు. బట్ వీటిలో కనీసం 2-3 క్వశ్చన్స్ అన్నా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు, ఎందుకంటే లెసన్స్ మీకు కొంచెమైనా రిలేటెడ్గా తెలుసుంటాయి కదా. కాబట్టి ఒక 2-3 క్వశ్చన్స్ అయినా సరే మీరు రాయగలుగుతారు. నెక్స్ట్ చూసినట్లయితే కంప్లీట్ ద ఫాలోయింగ్ పోయమ్ అని ఉంది. ఈ పోయమ్ గురించి అయితే మీరు కంప్లీట్గా వదిలేయటమే బెటర్ అని నా ఫీలింగ్, ఎందుకంటే ఓకే మీరు చదువుకోగలిగితే చదువుకోవచ్చు, లేదంటే మాత్రం ఈ పోయమ్ది ఏదైతే ఉందో దాన్ని లీవ్ చేసేయండి. ఇది కూడా మనకి 4 మార్క్స్ ఇక్కడ పోతాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద లెసన్ కుండివా ఎ హీరో, రైట్ దెమ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్. ఇది కూడా ఆ లెసన్ తెలిస్తే మీరు దీన్ని కరెక్ట్ ఫామ్లో అంటే ఆర్డర్ వైజ్ రాయాలన్నమాట. ఫస్ట్ ఏ సెంటెన్స్ వస్తుంది, తర్వాత ఏ సెంటెన్స్ వస్తుంది అనేది లైన్గా రాయాలి. దీనికి మనకి 3 మార్క్స్ ఉంటాయి, ఒక్కొక్క సెంటెన్స్కి 0.5 మార్క్ అనమాట. మీరు ఎన్ని కరెక్ట్ రాస్తే అన్ని సెంటెన్స్ అన్ని 0.5 మార్క్స్ వస్తాయి దీనికి. నెక్స్ట్ చూసినట్లయితే, ఇమాజిన్ దట్ యు హ్యావ్ అబ్జర్వ్డ్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ద సప్లై ఆఫ్ 2 కేజీ రైస్ అండ్ అదర్ ప్రొవిజన్స్ అండర్ పీడిఎస్ స్కీమ్, రైట్ ఎ లెటర్ టు మండల్ రెవెన్యూ ఆఫీసర్ టు ఎంక్వైర్ ఇన్ టు ద ఇర్రెగ్యులారిటీస్ హ్యాపెన్ ఇన్ ద కన్సర్న్ ఫెయిర్ ప్రైస్ షాప్. ఓకేనా, లెటర్ రైటింగ్ అనమాట. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూస్తే రైట్ ఎ రిపోర్ట్, ఒక రిపోర్ట్ రాయాలి అబౌట్ మర్డర్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనూహ్య అట్ బాంబే. ఓకే, ఇక్కడ ఆల్రెడీ కొన్ని క్లూస్ ఇచ్చారు, వీటిని యూస్ చేసుకొని ఈ హింట్స్ని యూస్ చేసుకొని మనం ఒక రిపోర్ట్ అనేది రాయాలన్నమాట. దానికి మనకి 5 మార్క్స్ ఉంటాయి. ఇది కూడా మీ చాయిస్, మీరు రాయగలిగితే రాయొచ్చు, లేకపోతే లేదు. నెక్స్ట్ చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ మేక్ నోట్స్, ఇక్కడున్న ప్యాసేజ్ని చదివి ఒక నోట్స్ని ప్రిపేర్ చేయాలి. దీనికి 4 మార్క్స్ ఉంటాయి, ఇది కూడా ఈజీయే. నెక్స్ట్ చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ కంప్లీట్ ద ట్రీ డయాగ్రామ్, ఇక్కడ ఇచ్చిన ప్యాసేజ్ మొత్తం అంతా చదివి ఈ ట్రీ డయాగ్రామ్ని కంప్లీట్ చేయాలి, ఫుల్ చేయాలి అని ఉంది. ఇది అన్నిటికన్నా ఈజీ. ఒకసారి చూడండి, ఎనిమల్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్, డొమెస్టిక్ ఎనిమల్స్, వైల్డ్ ఎనిమల్స్. డొమెస్టిక్ ఎనిమల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ హౌసెస్, ఎగ్జాంపుల్ కౌ, బఫెల్లో, డాగ్ అండ్ క్యాట్. దే ఆర్ సాఫ్ట్ ఇన్ నేచర్. సమ్ ఎనిమల్స్ ఆర్ హెర్బివోర్స్ అండ్ సమ్ ఆర్ కార్నివోర్స్. వైల్డ్ ఎనిమల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఫారెస్ట్, ఎగ్జాంపుల్స్ ఎలిఫెంట్స్, టైగర్స్, లయన్స్, బియర్స్ అండ్ ఫాక్స్. దే ఆర్ ఆల్సో బోత్ హెర్బివోర్స్ అండ్ కార్నివోర్స్, దే ఆర్ వైల్డ్ ఇన్ నేచర్ అని ఇచ్చారు. ఇక్కడ మనకి ఇచ్చిన ట్రీ డయాగ్రామ్లో ఫస్ట్ ఎనిమల్స్ అన్నారు. ఎనిమల్స్ మనకి 2 టైప్స్ ఉంటాయని పైన చదివాం కదా, డొమెస్టిక్ ఎనిమల్స్ అండ్ వైల్డ్ ఎనిమల్స్. ఇక్కడ ఆల్రెడీ డొమెస్టిక్ వాళ్ళు రాశారు, మీరు ఇక్కడ వైల్డ్ ఎనిమల్స్ రాయాలన్నమాట. వైల్డ్ డొమెస్టిక్ ఎనిమల్స్లో ఏముంటాయి, హెర్బివోర్స్ ఉంటాయి, కార్నివోర్స్ ఉంటాయి. అట్లాగే వైల్డ్ ఎనిమల్స్లో కూడా హెర్బివోర్స్, కార్నివోర్స్ ఉంటాయి. వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ లాగా రాసి ఈ ట్రీ డయాగ్రామ్ని ఫుల్ఫిల్ చేస్తే మనకి 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ చూసినట్లయితే, రైట్ ఎ స్టోరీ యూసింగ్ హింట్స్ గివెన్ బిలో ఇన్ ద బాక్స్, ఇక్కడ ఒక బాక్స్లో కొన్ని హింట్స్ ఇచ్చారు, వాటిని యూస్ చేసుకొని ఒక స్టోరీ రాయమన్నారు. ఈ హింట్స్ని యూస్ చేసుకొని ఈజీగా చూడండి, ఇక్కడ కౌ యూస్ఫుల్ ఎనిమల్, ఫౌండ్ మెనీ కంట్రీస్, 4 లెగ్స్, టెయిల్, కలర్స్, గివ్స్ మిల్క్, ఈట్ గ్రాస్ అండ్ స్ట్రా, ఈట్స్ ఆల్సో రైస్, ఇట్లా ఇచ్చారు కదా. దీనికి మనకి 5 మార్క్స్ ఉన్నాయి, ఈజీగా రాసేయచ్చు అనమాట. అంటే ఏంటి, కౌ ఈజ్ అ యూస్ఫుల్ ఎనిమల్, ఇట్ ఫౌండ్స్ ఇన్ మెనీ కంట్రీస్, ఇట్లా ఏది ఏ విధంగా అయినా సరే రాసేస్తే మనకి ఈజీగా 5 మార్క్స్ వచ్చేస్తాయి. కౌ గురించే కాదు, అక్కడ మనకి ఏదైనా సరే చాలా ఈజీదే వచ్చింది అనమాట. నెక్స్ట్ చూడండి, 18th one, యు ఆర్ గోయింగ్ టు బి లేట్ టు ద హోమ్, యూ హ్యావ్ టు అటెండ్ అన్ అర్జెంట్ మీటింగ్ ఇన్ ద ఆఫీస్, లీవ్ ఏ మెసేజ్ టు యువర్ మదర్ టెల్లింగ్ ద అబోవ్ మ్యాటర్. ఈ మ్యాటర్ అంటే మీరు బయటకు వెళ్తున్నారు, మీరు వచ్చేలకే లేట్ అవుతుందని మదర్కి ఒక మెసేజ్ లీవ్ చేసి వెళ్ళాలన్నమాట. దానికి మనకి 2 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ ఆఫ్టర్ ఇట్. దీనికి ఇక్కడ ఇచ్చిన ప్యాసేజ్ చదివి కింద క్వశ్చన్స్ ఇచ్చారు కదా, వాటికి ఆన్సర్స్ రాయాలి, రాస్తే మనకి 5 మార్క్స్ వస్తాయి. ఇక్కడ ఒకసారి చూద్దాం క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో. ఫస్ట్ చూద్దాం, వాట్ ఈస్ హాఫ్ ఆఫ్ ద వరల్డ్స్ వేస్ట్, వాట్ డూ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఇంపోర్ట్ ఫర్ పేపర్ మిల్స్, హౌ ఈస్ ద న్యూ పేపర్ ప్రిపేర్డ్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్, వాట్ ఆర్ ద అదర్ సోర్సెస్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ న్యూ పేపర్, విచ్ కంట్రీ రీసైకిల్స్ హాఫ్ ఆఫ్ ఇట్స్ పేపర్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం, వాట్ ఈస్ హాఫ్ ఆఫ్ ద వరల్డ్స్ వేస్ట్ అన్నారు. మనకి ఫస్ట్లోనే ఉంది చూడండి, హాఫ్ ఆఫ్ ద వరల్డ్స్ వేస్ట్ ఈస్ కన్సిస్ట్ ఆఫ్ పేపర్. అంటే ఫస్ట్ వన్ ఆన్సర్ ఏంటి, పేపర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డూ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఇంపోర్ట్ ఫర్ పేపర్ మిల్స్, పేపర్ మిల్స్కి ఏమి ఇంపోర్ట్ చేస్తున్నాయి అని అడిగారు కదా. మెనీ కంట్రీస్, అంటే సెకండ్ చూడండి, సెకండ్ సెంటెన్స్ చూడండి, మెనీ కంట్రీస్ ఇంపోర్ట్ వేస్ట్ పేపర్ రాదర్ దెన్ న్యూ పల్ ఫర్ దేర్ పేపర్ మిల్స్, పేపర్ మిల్స్కి వేస్ట్ పేపర్ని ఇంపోర్ట్ చేస్తున్నాయి అన్నమాట. థర్డ్ క్వశ్చన్ చూస్తే, హౌ ఈస్ న్యూ పేపర్ ప్రిపేర్డ్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్,
అంటే ఎలా చేస్తారు, ద వేస్ట్ పేపర్ ఈజ్ స్క్రబ్డ్ క్లీన్ అండ్ బ్లీచ్ టు రిమూవ్ మోస్ట్ ఆఫ్ ఇంక్ అండ్ డర్ట్ బిఫోర్ ఇట్ ఈస్ టర్న్ ఇన్ టు ఏ న్యూ పేపర్ ఇచ్చారు కదా, అది రాయొచ్చు. వాట్ ఆర్ ద అదర్ సోర్సెస్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ న్యూ పేపర్, ఇంకేమున్నాయి అదర్ సోర్సెస్ అని ఇచ్చారు అంటే ఏంటి, వుడ్ బల్బ్ ఆర్ రేగ్స్ అనమాట. లాస్ట్ సెంటెన్స్లో ఉన్నాయి చూడండి, లాస్ట్ లాస్ట్ లైన్లో ఉన్నాయి. నెక్స్ట్ ఏముంది, విచ్ కంట్రీ రీసైకిల్స్ హాఫ్ ఆఫ్ ఇట్స్ పేపర్ అని ఇచ్చారు, జపాన్ నౌ మేక్స్ హాఫ్ ఆఫ్ ఇట్స్ పేపర్ బై రీసైక్లింగ్. లాస్ట్ సెంటెన్స్లో ఉంది, ఇక్కడ జపాన్ అని రాసినా సరే సరిపోతుంది అనమాట, దానివల్ల మనకి 5 మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ చూసినట్లయితే, నెక్స్ట్ కూడా మళ్ళీ రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ ఆఫ్టర్ ఇట్ అని ఇచ్చారు. సేమ్ ఇంతకు ముందు లాగానే ఫస్ట్ ప్యాసేజ్ మొత్తం చూసుకోవాలి, తర్వాత ఆన్సర్స్ చూసుకోవాలి, అది ఎక్కడున్న క్వశ్చన్స్ చూసుకోవాలి, తర్వాత అందులోంచి ఆన్సర్స్. ఇన్ డాష్ టూ యంగ్ మెన్ కమిటెడ్ థెఫ్ట్, ఇన్ డాష్ టూ యంగ్ మెన్ కమిటెడ్ థెఫ్ట్, అంటే ఇద్దరు యంగ్ మెన్ ఎక్కడ దొంగతనం చేశారని అడుగుతున్నాడు కదా. ఇన్ గాంధీజీస్ ఆశ్రమ్ టూ యంగ్ మెన్ కమిటెడ్ థెఫ్ట్ ఫస్ట్ లైన్లోనే ఉంది. అదేవిధంగా మిగతావన్నీ కూడా రాయాలి, రాస్తే దీనికి మనకి 3 మార్క్స్ వచ్చేస్తాయి అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే మనకి పార్ట్ బి, పార్ట్ బికి మనకి 50 మార్క్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ చూసినట్లయితే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్, అమృత ఈజ్ ఏ వెరీ డాష్ గర్ల్ అని ఇచ్చారు. ఇంటెలిజెంట్ డిలిజెంట్ జూబ్లియంట్, ఎవరికైనా తెలుసు ఇంటెలిజెంట్ గర్ల్ అంటారని. అట్లాగే డాక్టర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి ఈజ్ ఎ ఫేమస్ మ్యూజిషియన్, ద ఆర్మీ గివ్స్ ఎస్ ప్రొటెక్షన్ ఎఫెక్షన్ రిజర్వేషన్ ఫ్రమ్ ఎనిమీస్, అంటే ఏమొస్తుంది ప్రొటెక్షన్ ఫ్రమ్ ఎనిమీస్ అనమాట. హిస్ సింప్లిసిటీ ఈజ్ అడ్మైర్డ్ బై ఆల్, కాంప్లెక్సిటీ యాంగ్జైటీ కాదు కదా కాబట్టి సింప్లిసిటీ. అట్లాగే ఈ ఫస్ట్ సెక్షన్లో ఇచ్చినవన్నీ, సారీ ఫస్ట్ బిట్లో ఇచ్చినవన్నీ ఈజీగా రాసేయచ్చు. నెక్స్ట్ కూడా చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ అప్రోప్రియేట్ వర్డ్స్ గివెన్ ఇన్ ద బాక్స్, ఆ బాక్స్లో కొన్ని వర్డ్స్ ఇచ్చారు అవి ఎక్కడెక్కడైతే యూజ్ అవుతాయో అక్కడ కరెక్ట్గా రాయాలన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే మళ్ళీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ యూసింగ్ ద కరెక్ట్ వర్డ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్, అక్కడ బాక్స్లో బ్రాకెట్స్లో ఒక 3 వర్డ్స్ ఇచ్చారు విత్ ఆఫర్ అని, అది అక్కడ ఏమొస్తుంది, హీ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్స్, మ్యాన్ విత్ ప్రిన్సిపల్స్, మ్యాన్ ఫర్ ప్రిన్సిపల్స్, ఏమొస్తుంది అనేది రాయాలన్నమాట. ఓకే, దీనికి కూడా ఒక్కొక్క దానికి 1/2 మార్క్ ఉన్నాయి, ఇక్కడ ఇక్కడ కూడా మనకి 2 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ చూడండి, ఈజీ బిట్, పుట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండర్ ద కరెక్ట్ హెడ్డింగ్స్ అని ఇచ్చారు. పసిఫిక్, హిందూ, కృష్ణా, గోదావరి అని ఇచ్చారు. ఇక్కడ రివర్స్ ఓషన్స్ అని ఇచ్చారు, అంటే నదులు అండ్ సముద్రాలు, మహాసముద్రాలు అనమాట. రివర్స్ అంటే ఏమొస్తాయి మనకి తెలిసిందే కదా, ఓకే కృష్ణా గోదావరి అనేవి రివర్స్లో వస్తాయి, పసిఫిక్ హిందూ అనేవి ఓషన్స్ అనమాట. కృష్ణా గోదావరి అనే వాటిని రివర్స్ కింద రాయాలి అండ్ పసిఫిక్ హిందూ అనే వాటిని ఓషన్స్ కింద రాయాలి, దానివల్ల మనకి 2 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ చూసినట్లయితే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద వర్డ్స్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ టు దట్ అండర్లైన్డ్ ఇన్ ఈ సెంటెన్స్, ఇక్కడ ఏదైతే అండర్లైన్ చేసిన వర్డ్ ఉందో దానికి ఆపోజిట్ వచ్చేది అక్కడ రాయాలి. ఒకసారి చూద్దాం, ఫస్ట్ వన్, సమ్మర్ డేస్ ఆర్ వార్మ్, వింటర్ డేస్ ఆర్ కోల్డ్, అవునా, సమ్మర్లో డేస్ ఎలా ఉంటాయి, వేడిగా ఉంటాయి, వింటర్లో కూల్గా ఉంటాయి అనే దానికి వామ్ అనే దానికి ఆపోజిట్ అనమాట. అట్లాగే ఈజీ అనే దానికి ఆపోజిట్, మోర్టల్ అనే దానికి ఆపోజిట్, లైక్ అనే దానికి ఆపోజిట్. అలా రాయటం వల్ల దీంట్లో ఈ వీటిలో కూడా మనకి 2 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి, ఇది కూడా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, కంప్లీట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ విత్ ద కరెక్ట్ వర్డ్ ఎండింగ్ ఈవెన్ ఇన్ ద బాక్స్ అండ్ రైట్ ద కంప్లీట్ వర్డ్ ఫస్ట్. అక్కడ ఏమొస్తుంది, నేషన్ ప్లస్ ఏం యాడ్ చేయాలి, నేషనల్ కదా, ఏఎల్ యాడ్ చేయాలి. అక్కడ ఏఎల్ అని రాసి తర్వాత మళ్ళీ పూర్తి సెంటెన్స్ని, ఈజ్ ఈక్వల్స్ టు తర్వాత మళ్ళీ ఇక్కడ పూర్తి సెంటెన్స్ని రాయాలన్నమాట. అట్లాగే స్టేట్మెంట్, సేయింగ్, పాయిజనల్, ఏవైనా ఏవైనా సరే అలా రాయడం వల్ల ఈ బిట్ కూడా నేర్చుకోవడానికి ఈజీ, మనకి 2 మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ చూడండి, వన్ వర్డ్ ఇన్ ఈచ్ సెట్ ఈ స్ట్రాంగ్లీ స్పెల్డ్ అండర్లైన్ ఇట్, ఇక్కడ వచ్చిన వాటిలో ఒకటి రాంగ్గా ఒక స్పెల్లింగ్ రాంగ్ ఉందంట, అదేదో రాయాలి, దానికి కూడా 1/2 మార్క్ ఉంటుంది. తర్వాత చూసినట్లయితే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్ ఇన్ ఈచ్ సెంటెన్స్, చిరంజీవి ఈజ్ ఎ గుడ్ యాక్టర్, హిస్ డాష్ ఈస్ ఎక్సలెంట్ ఇన్ స్టాలిన్ మూవీ, హిస్ యాక్టింగ్ ఈజ్ ఎక్సలెంట్ ఇన్ స్టాలిన్ మూవీ, ఈ విధంగా రాయాలన్నమాట. ఓకే, దానికి ఒక్కో దానికి 1 మార్క్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇన్ మొఘల్ ఎంపైర్ అక్బర్ ఈజ్ ద గ్రేట్ ఎంపరర్, ఎంపైర్ ఎంపరర్, యాక్టర్ యాక్టింగ్, ఆ విధంగా చూసుకొని రాయాలి. నెక్స్ట్ 29th బిట్ చూసినట్లయితే, ఫైండ్ ద వర్డ్స్ ప్రొనౌన్స్డ్ లైక్ ఇన్ ఈ సెట్ అండ్ రైట్ దెమ్ ఇన్ ద స్పేస్ గివెన్, ఇక్కడ చూడండి టేల్ గేట్ టెయిల్ మోర్ అని చెప్పేసి 4 వర్డ్స్ ఇచ్చారు, ఆ వర్డ్స్లో ఏ 2 వర్డ్స్ అయితే సేమ్ ప్రొనౌన్స్ అవుతున్నాయో ఆ వర్డ్ని ఆ 2 వర్డ్స్ని అక్కడ రాయాలన్నమాట. దీనికి కూడా ఒక్కొక్క దానికి 1 మార్క్, మనకి ఇక్కడ ఈ బిట్కి కూడా 2 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ చూడండి, కంప్లీట్ ద పార్ట్స్ ఆఫ్ సెంటెన్సెస్ అండర్ ఏ చూసింగ్ ద కరెక్ట్ వన్ అండర్ బి, వన్ ఈజ్ డన్ ఫర్ యూ, ఒకటి ఆల్రెడీ వాళ్ళు చేశారంట చూద్దాం. ద బాక్స్ ఈజ్ టూ హెవీ టు లిఫ్ట్, అవునా, ఆ బాక్స్ చాలా హెవీగా ఉంది, ఎందుకు ఎత్తలేకపోతున్నాం, ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ ఒకటి చేశారన్నారు చూడండి. కౌ గివ్ మిల్క్, కౌస్ గివ్ మిల్క్. అదేవిధంగా ఏ బార్బర్ ఈజ్ ఎ మ్యాన్
ఏమొస్తుంది, హూ కట్స్ హెయిర్, ఓకేనా? అదేవిధంగా ఇక్కడ అన్నీ రాయటం వల్ల మనకి 2.5 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ 31 చూసినట్లయితే, కంప్లీట్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ చూసింగ్ ద కరెక్ట్ చూసింగ్ ద రైట్ వర్డ్స్ ఫ్రమ్ దోస్ గివెన్ బిలో. ఈచ్ బ్లాంక్ ఈజ్ నంబర్డ్ అండ్ 4 చాయిసెస్ ఆర్ గివెన్. ఓకే, చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ రైట్ ఏబిసిడి ఇన్ ద బ్లాంక్. ఇక్కడ వర్డ్ రాయాల్సిన అవసరం లేదు, వాటికి ముందు ఆప్షన్స్ ఇచ్చారు కదా ఏబిసి అని, అవి రాస్తే సరిపోతుందంట. ఇబ్రహీం వాజ్ డాష్ పూర్ మ్యాన్, ఇబ్రహీం వాజ్ ఎ పూర్ మ్యాన్, ఓకేనా? ఆ విధంగా రాయాలి. నెక్స్ట్ చూడండి, రివర్ ద ఫాలోయింగ్ అస్ డైరెక్టెడ్. అంటే ఇక్కడ ప్రతి సెంటెన్స్కి అంటే ప్రతి క్వశ్చన్కి దాని దగ్గర ఇచ్చి ఏవైతే ఇచ్చారో అది రాస్తే సరిపోతుంది. 10 క్వశ్చన్స్ ఉంటాయి ఇలా, 32 నుంచి 41 వరకు ఉన్న క్వశ్చన్స్కి ఒక్కొక్క దానికి 1 మార్క్. వాళ్ళు ఏం రాయమంటే అది రాయాలి. రాణి టు లీలా, ప్లీజ్ వెయిట్ హియర్ టిల్ ఐ రిటర్న్. దాన్ని ఏ విధంగా రాయమంటున్నాడు, రిపోర్టర్ స్పీచ్లో రాయమంటున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, అడ్జెక్టివ్. చెన్నై ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ఇండియన్ సిటీస్ కదా, దాన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్ యూజింగ్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద అడ్జెక్టివ్. బిగ్ అని ఇచ్చారు, బిగ్ అంటే బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్, ఏది వస్తుందో అక్కడ చూసుకొని రాయాలన్నమాట. అట్లాగే నెక్స్ట్ది, ఐ లవ్ టు డ్రా పిక్చర్స్, ఇట్ ఈస్ మై హాబీ. కంబైన్ ద 2 సెంటెన్స్ యూజింగ్ డ్రాయింగ్, డ్రాయింగ్ అనే వర్డ్ని యూజ్ చేసి ఆ సెంటెన్స్ని రాయమంటున్నారు. ఏమని రాయాలి, డ్రాయింగ్ ఈజ్ మై హ్యాబీ అని రాసినా సరిపోతుంది. అట్లాగే ఇట్ ఈస్ రైనింగ్, షీ హ్యాస్ టేకెన్ హర్ అంబ్రెల్లా. కంబైన్ ద సెంటెన్స్ యూజింగ్ బికాస్, బికాస్ అనే వర్డ్ని యూజ్ చేసి ఆ సెంటెన్స్ని కంబైన్ చేయాలి. అట్లాగే ఇక్కడ ఇచ్చిన బిట్స్ అన్నీ అంతేనమాట. నెక్స్ట్ ఏంటి, రిలేటివ్ క్లాస్ యూజ్ చేసి ఏమన్నారు, యూజింగ్ నో అదర్ యూజ్ చేసి రాయమన్నారు, అంటే పాజిటివ్ డిగ్రీ అనమాట. నెక్స్ట్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ డిస్కవర్డ్ పెన్సిలిన్, చేంజ్ ద సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. ఓకే, ప్యాసివ్ వాయిస్లో రాయమంటున్నారు అక్కడ ఉన్న సెంటెన్స్ని. ఈ బిట్స్ అన్నీ కూడా సేమ్ అలాగే ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ 42 దగ్గర నుంచి చూడండి. 42 దగ్గర నుంచి చూస్తే, చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ పొలైట్ ఫామ్స్, ఐ వాంట్ యువర్ పెన్. దాన్ని పొలైట్ ఫామ్లో రాయాలంటే ఎలా రాయాలి, స్విచ్ ఆఫ్ ద లైట్, ప్లీజ్ విల్ యూ స్విచ్ ఆఫ్ ద లైట్, ఆ విధంగా అన్నమాట. నెక్స్ట్ చూడండి, 43 1 2 క్వశ్చన్స్ ఇచ్చారు, ఒక్కొక్క దానికి 1 మార్క్. మనకి ఇక్కడ కూడా 2 మార్క్స్ వస్తాయి. వాట్ డు ద ఫాలోయింగ్ సెంటెన్స్ మీన్, షెల్ వీ హ్యావ్ కాఫీ. అక్కడ కాఫీని ఆఫర్ చేస్తున్నామా, క్వశ్చన్ చేస్తున్నామా, ఏంటి అది, క్వశ్చనింగ్ సెంటెన్సా, ఆఫరింగ్ సెంటెన్స్ అనేది రాయాలి. వై డోంట్ యూ మీట్ ద బాస్, అది ఏంటి అనేది రాయాలన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే, వాట్ డి యూ సే ఇన్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్, యువర్ ఫ్రెండ్ సేస్ మై గ్రాండ్ మదర్ ఈస్ నో మోర్. మీ ఫ్రెండ్ వాళ్ళ గ్రాండ్ మదర్ ఇక్కడ లేరు అని చెప్పినప్పుడు మీరు రిప్లై ఏం చెప్తారు, సారీ అని చెప్తారు కదా, ఆ విధంగా అనమాట. ద ఇంటర్వ్యూయర్ సేస్ ప్లీజ్ టేక్ యువర్ సీట్, అప్పుడు ఏం చెప్తారు, థ్యాంక్ యూ అని చెప్తారు. ఆ విధంగా ఏం రాయాలనేది చూసుకొని రాయాలి. నెక్స్ట్, వాట్ డూ యూ అడ్వైస్ ఇన్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్, యువర్ బ్రదర్ స్పాయిల్ హిస్ హెల్త్ డ్యూ టు స్మోకింగ్. మీ బ్రదర్ స్మోక్ చేసి హెల్త్ పాడు చేసుకుంటున్నారు, దానికి మీరు ఎటువంటి అడ్వైస్ ఇస్తారు. ఓకే, దానికి మనకి 1 మార్క్ అనమాట. హౌ వుడ్ యూ రెస్పాండ్ యువర్ ఫాదర్స్ గ్రీటింగ్, మీ ఫాదర్ హ్యాపీ బర్త్డే చెప్పినప్పుడు మీరు ఏమని చెప్తారు రిప్లై. కంప్లీట్ ద ఫాలోయింగ్ డైలాగ్, ఇక్కడ ఒక డైలాగ్ ఇచ్చారు, దాన్ని కంప్లీట్ చేయాలి, దానికి మనకి 2 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, యూస్ క్యాపిటల్ లెటర్స్ కామర్స్ ఫుల్ స్టాప్స్ క్వశ్చన్ మార్క్స్ అండ్ కొటేషన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ వేర్ ఎవర్ నెసెసరీ, రివర్ ద సెంటెన్సెస్ ఇన్ ద స్పేస్ గివెన్. ఓన్లీ అక్కడ పెట్టడం మాత్రం సరిపోదు, ఆ సెంటెన్స్ మొత్తం మళ్ళీ, అంటే ఎక్కడైతే క్యాపిటల్ లెటర్స్ వస్తాయో క్యాపిటల్ లెటర్స్ యూస్ చేయాలి, కామర్స్ ఫుల్ స్టాప్స్ అన్నీ యూస్ చేసి ఆ సెంటెన్స్ అంతా కూడా మళ్ళీ మనం ఇక్కడ రాయాలన్నమాట. అలాగే ఈ సెంటెన్స్ కూడా, వై డి ద ట్రస్ట్ మై షీప్ టు ఎ వోల్ఫ్, ఇవన్నీ కూడా రాయాలి. ఇక్కడ మనకి లాస్ట్లో ఫుల్ స్టాప్ వస్తుందా, క్వశ్చన్ మార్క్ వస్తుందా, ఏది వస్తుందో చూసుకొని రాయాలన్నమాట. నెక్స్ట్ చూడండి, ఫైండ్ ఆడ్ వన్ ఇన్ ఈచ్ సెట్ అండ్ రైట్ ఇట్ ఇన్ ద స్పేస్ గివెన్. దీనిలో అక్కడ మనకి 4 ఇచ్చారు, ఒక్కొక్క దానికి 1/2 మార్క్, టోటల్ 2 మార్క్స్ వస్తాయి. ఫస్ట్ చూడండి, టీచర్ డాక్టర్ హాస్పిటల్ లాయర్, టీచర్ డాక్టర్ హాస్పిటల్ లాయర్. టీచర్ డాక్టర్ లాయర్ అనేవి మనకి ప్రొఫెషన్స్కి సంబంధించినవి, హాస్పిటల్ అనేది ప్లేస్ కాబట్టి హాస్పిటల్ అనేది ఆడ్ వన్ అనమాట. అలాగే నెక్స్ట్ వన్ చూసినట్లయితే, వయోలిన్ హార్మోనియం బాల్ డ్రమ్, వయోలిన్ హార్మోనియం డ్రమ్ అనేవి మనకి మ్యూజిక్కి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్, బాల్ అనేది కాదు కాబట్టి బాల్ అనేది ఆడ్ వన్. అట్లాగే డోర్ సిమెంట్ విండో గేట్, డోర్ సిమెంట్ విండో గేట్, డోర్ విండో గేట్, ఈ మూడు ఒకటైతే సిమెంట్ అనేది ఆడ్ వన్. ఐస్ ఇయర్స్ బ్యాండ్ నోస్, బ్యాండ్ అనేది డిఫరెంట్, ఆడ్ వన్ అనేది బ్యాండ్ అన్నమాట. నెక్స్ట్ చూడండి, మ్యాచ్ ద వర్డ్స్ ఇన్ ఏ విత్ దోస్ ఇన్ బి అండ్ ఫార్మ్ కాంపౌండ్ వర్డ్స్. ఇక్కడ చూడండి, బ్రేక్ బ్లాక్ వార్మ్ టికెట్ బ్లడెడ్ కలెక్టర్ ఫాస్ట్ లెటర్స్. ఇక్కడ ఏంటి, వార్మ్ బ్లడెడ్ అంటాం, బ్లాక్ లెటర్స్, టికెట్ కలెక్టర్, బ్రేక్ఫాస్ట్,
ఫస్ట్ అది చూడగానే మనకు అర్థమైపోతుంది. వాట్ని యూజ్ చేసి కింద ఉన్న ఫిల్ ద బ్లాంక్స్ కంప్లీట్ చేయాలి. నౌ కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ ద నేమింగ్ వర్డ్స్ యూ మేడ్. ఎ పర్సన్ హూ చెక్స్ టికెట్స్ ఇన్ ట్రైన్ ఏమవుతుంది? టికెట్ కలెక్టర్. ద లెటర్స్ వీ రైట్ ఇన్ క్యాపిటల్స్ బ్లాక్ లెటర్స్. ద ఫస్ట్ మినీ మీల్ ఆఫ్ ద డే పీపుల్ టేక్ ఇన్ ద మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ద బ్లడ్ విచ్ ఈజ్ నైదర్ కోల్డ్ నార్ హాట్ వార్మ్ బ్లడెడ్ ఓకే. దానికి మనకి ఎన్ని మార్క్స్ ఉన్నాయి? 2 మార్క్స్ అన్నమాట. ఆల్రెడీ అవి చాలా ఈజీ. నెక్స్ట్ చూడండి, వర్డ్స్ ఆర్ గివెన్ ఇన్ ద బాక్స్ మ్యాచ్ దెమ్ అగైన్స్ట్ దేర్ మీనింగ్స్ ఓకే. మీల్ ఈజ్ కుక్డ్ ఇన్, ఎక్కడ కుక్ చేస్తారు? కిచెన్. ద పర్సన్ దట్ మూవ్స్ ఇన్ స్పేస్ ఆస్ట్రోనాట్. హీ ఆర్ షీ హూ రైట్స్ బుక్స్ ఈజ్ యాన్ ఆథర్. ఎనిమల్స్ ఆర్ కెప్ట్ ఇన్ జూ. ఆల్రెడీ పైన బాక్స్లో ఇచ్చారు కదా, అవి చూసుకుంటూ ఏది కరెక్ట్ వస్తుందో అది ఇక్కడ రాయటం అనమాట. వీటి వల్ల అయితే ఫస్ట్ మనం పార్ట్ ఏలో కొన్ని క్వశ్చన్స్ వదిలేసినా సరే, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పోయం అలాంటివి కొన్ని వదిలేసినా సరే ఈజీగా 50 అబవ్ మార్క్స్, పార్ట్ బీలో 45 అదర్ ఆర్ 40 అబవ్ మార్క్స్ పార్ట్ బీలో వచ్చేస్తే ఇంకా స్టోరీ రైటింగ్ అవి ఇందాక ప్యాసేజ్ రైటింగ్ అనుకున్నాం కదా, అవి రాసేసినా సరే 50 అబవ్ మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.